పిల్లర్స్ ఫార్మ్స్ అండి. ఇక్కడ అంటే డిఫరెంట్గా బిల్డింగ్ సెక్షన్స్ అన్ని పిల్లలు ఒరుగులు అన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మాకు రెండు ఫార్మ్స్ ఉన్నాయండి. ఒకటేమో అక్కడ గుడివాడ దగ్గర కోడూరులో అండి, మా ఫ్రెండ్ నాగరాజు గారు చూసుకుంటారు. నొన్నలో నేను ఉంటాను, సేల్స్ అన్ని నొన్నలో అండి. రెండు వెల్కమ్ ఫార్మ్స్ చూద్దరండి. ఇక్కడ బిల్డింగ్ సెక్షన్ పిల్లలని ఇక్కడ చేపిస్తామండి. బిల్డింగ్ సెక్షన్ వచ్చేసి ఒక 15 సెంట్లు బిల్డింగ్ సెక్షన్ ఉందండి. మిగతా పిల్లలు గిల్లలు తిరగడానికి అక్కడ ఒక అరెకరం దాకా ఉందండి, వాటిలో పిల్లలు తిరుగుతూ ఉంటాయి. పిల్లల బ్రీడింగ్ సెక్షన్ కానీ అవన్నీ ప్లేస్ వేరే ఉంది, తర్వాత చూపిస్తాను మీకు. రెండు బ్రీడింగ్ సెటప్ చూద్దాం. కోళ్ళ పరిశ్రమ అది ఈరోజు నిరుద్యోగులకి వ్యాపారంగా ఉపాధి ఇస్తుందండి. వాటిలో నేను కూడా కోళ్ళ పరిశ్రమ అనేది ఉపాధిగా తీసుకున్నాను. వీటిలో మా నాటుకోళ్ళు తీసుకున్నాను నేను. అంటే పందెం పుంజులు ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి పందెం పుంజులు నేను వ్యాపార పరంగా తీసుకున్నాను. రెండు వాటిల పరంగా వ్యాపారం పరంగా చూద్దామండి. ఓకే అండి, ఇది వచ్చి ఇది ఒక మంది ఇది బ్రీడింగ్ సెక్షన్ అండి. ఇక్కడ 7 పెట్టలతో ఒక బ్రీడర్ వేసి చేపిస్తున్నాం అండి. ఇది పెరు ఇంపోర్టెడ్ది. ఇక్కడ ఈ గుడ్లన్నీ ఇక్కడ చేపిస్తూ ఉంటాం పిల్లని. ఇది ఒక బ్రీడింగ్ సెక్షన్ అండి. దీంట్లో పెరు క్రాసు, పెరు భీమవరం బ్రీడ్ అన్నీ ఉన్నాయండి. పెట్టలు మిక్స్ చేసి పెరు ఒరిజినల్ దాంతో మిక్స్ చేసి పిల్లలు చేపిస్తూ ఉంటామండి. ఇది వచ్చి మన బ్రీడింగ్ సెక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ షెడ్ ఒకటి చిన్న షెడ్ ఒకటి వేసాం పాత వాటిలతోనే, రేకులు అన్నీ వేసి. ఇది వచ్చి దీంట్లో మొత్తం సాయిల్ అంతా వేసి కొద్దిగా గ్రౌండ్ నుంచి హైట్ పెంచాం. ఇది వచ్చేసి వాటి ఫీడింగ్ సంబంధించిందండి. ఫీడ్ అనేది వీటిలో వేస్తాము, మార్నింగ్ టైంలో ఈవినింగ్ ఒకసారి వేస్తాము. వాటి వాటర్ అన్నీ సంబంధించినవి, వాటర్ అన్నీ తాగడానికి ఇక్కడే ఉంటాయి. వీటిలో బ్రీడింగ్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ నుంచి వచ్చిన గుడ్లు మనం పొదగేసి పిల్లలు చూపిస్తాము. అవి వేరే చోట ఉంది, అవి మీకు తర్వాత చూపిస్తాను. ఇది వచ్చి అంతా ఒక 5 సెంట్లు అండి. ఇది 5 సెంట్లలో మనం ఒక 150 గజాలు అనేది బ్రీడింగ్ సెటప్ అనేది చేసాము. వీటిల్లోనే మన పాతవన్నీ చెక్కలు అవి తీసుకొచ్చి, రేకులు అవి తీసుకొచ్చి మట్టి తొలిచి ఈ బ్రీడింగ్ సెటప్ అనేది స్టార్ట్ చేసామండి. వీటిలోనే మన బ్రీడింగ్ సెటప్ అని మొత్తం జరుగుతుంది అంటే ఇవి 150 గజాల్లోనే 2 బ్రీడింగ్ సెటప్లు చేసామండి. సెటప్కి వచ్చి ఒక పుంజు 8 పెట్టలతో ఉంటుందండి 2 బ్రీడింగ్ సెటప్లు. ఇవి వీళ్ళతో ఇక్కడే గుడ్లు అవి చేపిస్తూ ఉంటాం. వీటిల్లోనే పెరు క్రాసులు, రేజాలు, బర్మలు అన్నీ పెట్టలు మిక్స్ చేసి ఉన్నాయండి. వీటిలో పిల్లలు చేపిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి అబ్బరాస్ పెట్టండి, నల్లకట్టి అబ్బరాస్ పెట్టంటాం దాన్ని. అది వచ్చేసి తొలికారు పెట్టండి. అది వచ్చేసి దాని తండ్రి అనేది మంచి పందాలు చేసింది, అందుకోసం అని దాన్ని మన బ్రీడింగ్ సెటప్లో వేసాము. ఇది వచ్చేసి కెక్రే పెట్ట అంటారండి దీన్ని. ఈ కెక్రే పెట్ట అనేది మనం ఏంటంటే పెట్ల అనేది హెవీ బోన్తో డబల్ బాడీ వేసుకొని ఉంటాయండి. వాటికి వచ్చే పిల్లలు కూడా మనం హెవీ బోన్తో పెద్ద బాడీలతో రావాలని చెప్పి, వాళ్ళందరూ డబల్ బాడీ పెట్లు కావాలి, డబల్ బాడీ పిల్లలు కావాలంటారని చెప్పి ఇవాళ మన ఫైటింగ్ సంబంధించిన కూడా చూసుకొని బ్రీడ్ సెట్ చేసుకొని ఇది వేస్తున్నాం అండి. ఇది వచ్చి గెర కెక్రే పెట్ట అంటారండి. ఇది వచ్చేసి రసంగి పెట్టండి. ఇది ఈ రసంగి పెట్టేది వచ్చి రెండో కారు పెట్టండి. రెండోసారి గుడ్లు పెడుతుంది అది రసంగి పెట్టొచ్చేసి. ఇది కూడా బ్రీడ్ స్పెషాలిటీ ఏంటంటే వాటి కోడిని అనేది మీద రాకుండా బాగా స్పీడ్గా దెబ్బలాడుతున్నాడు కోడి దాని తండ్రి. దానికోసం దాంతో పిల్లలు చెప్పించి ఈ బ్రీడ్ మన దగ్గర ఉంచుకుందామండి. ఇది వచ్చేసి బర్మా మిక్స్ అండి. ఇది ఈ డ్యాగ పెట్టొచ్చి బర్మా మిక్స్ అండి. ఇది వచ్చేసి మూడో కారు పెట్టండి. ఏంటంటే కొద్దిగా చూస్తానికి కొద్దిగా ఇదిగా ఉన్న ముద్దు మొహాలు వేసుకొని కొద్దిగా స్పీడ్గా దెబ్బలాడుతుంది. దానికి వచ్చి దాన్ని ఇసురు అంటాం అండి. దానికి వచ్చే షార్ట్లను మనం ఇసురు అంటాం. ఆ ఇసురు కోసమని ఆ పెట్టలతో ఈ పిల్లలు చేపిస్తామండి. అంటే కొంతమంది అందరూ మెట్ట తోకలు రెచ్చ తోకలు అంటారండి. మనం ఏంటంటే బ్రీడ్ క్యారెక్టర్ కోసం చూసి మనం సెలెక్ట్ చేసుకున్న పెట్టలు వాటిలో వేసి వాటితో పిల్లలు చేపిస్తామండి. అందరూ మెట్ట తోకలు రెచ్చ తోకలు అంటున్నారు. వాళ్ళ అన్నీ ఇప్పుడు అంతరించిపోయినాయండి. అన్నీ మెట్ట తోకలు రెచ్చ తోకలు అనేది ఏంటంటే నాకు ఇవాళ మెట్టే కావాలి రెచ్చే కావాలంటున్నారు. ఇవాళ మనం సంపాదించుకోవాల్సింది బ్రీడ్ అండి. బ్రీడ్ ఉంటే మనకి ఎప్పటికైనా డబ్బు అవుతుంది. అది రెచ్చ తోక మెట్ట తోక అంటే ఇవాళ స్టైల్ కోసం చేపిస్తే రేపొద్దున మనకనేది వ్యాపారం అనేది లాస్లో పోతాం. అందుకోసం అంటే మేమంటే బ్రీడ్ కోసం బ్రీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని బ్రీడ్లో పెట్టలు మాత్రమే చూసుకుంటామండి. ఇది వచ్చేసి కాగి పెట్టండి. వాటికి వచ్చిన పిల్లలు వచ్చేసి 1-2 లక్షల రేంజ్కి వస్తాయండి. అంటే చూస్తాను కదా ఏమో ఎవరికి అర్థం కాదు పెట్ట వాటి బ్రీడు. వాటి ఎవరైతే మనం ఎవరి దగ్గర తీసుకున్నాం వాళ్ళు నమ్మకంగా ఇచ్చినప్పుడు వాటికి వచ్చిన పిల్ల కూడా మనం ఒకసారి చూసుకోవాలి. 2 సార్లు చూసుకుంటున్నాం. చూసుకున్న తర్వాత వాటి పిల్లలు స్పెషల్గా చేపిస్తాం అంటే అన్నీ కలపం. ఆ పిల్లలు ఎలా రేంజ్కి వస్తున్నాయి ఏంటని చెక్ చేసుకొని 1-2 సార్లు మేమన్నీ బ్రీడింగ్ సెటప్ చేపిస్తామండి. అన్నీ ఊరిని అంటే తీపిచ్చామంటే లాసిపోతాం అని చెప్పేసి వాటి చూసి తీపిస్తామండి పిల్లలు. ఇది వచ్చి కాగి పెట్టండి. మన భీమవరం జాతినండి. ఎక్కువ శాతం ఏంటంటే భీమవరం జాతి ఎక్కువ శాతం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే వాటిలో బాడీ అనేది, వాటి టెంపర్ అనేది కోడి చివర దశలో ఉన్నప్పుడు కూడా అవతల పని తెచ్చే ఇదిగా ఉంటాయని చెప్పి వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది వచ్చేసి మన పెరు ఒరిజినల్ ఇంపోర్టెడ్ బ్రీడ్ అండి రసంగి. ఇది వచ్చేసి కలపరాలైన్లోదండి.
వీటి క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా బాగున్నాయి, ఫైటింగ్ విధానం బాగుందని చెప్పి చూసి బాడీ గీడి హెవీ బోన్ అండి. మనకు ఉన్న ఇప్పటిదాకా ఉన్న బ్రీడర్ అన్నింటిలో మన వచ్చిన దాంట్లో హెవీ బాడీ హెవీ బోన్ గల ఫైటింగ్ క్వాలిటీస్ కూడా అంతే ఇదిగా ఉంటాయి. అందుకని చెప్పి వీటిని ఏం చేసామంటే మేము బ్రీడింగ్ కోసం తెచ్చాము. అంటే ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ పెరు అనేది ఏంటంటే పెరు అనేది అన్నీ ఉన్నాయండి, కాకపోతే పెరువులో హెవీ బోను డబల్ బాడీ ఉన్న బ్రీడర్లు ఎంచుకోవడం అనేది గొప్పతనం. వాటిలో మా బ్రీడర్ అనేది ఎంచుకున్నాం అండి, కల్పరా లైన్లోది. ఇదైతే చాలా బాగా స్పీడ్గా దెబ్బలాడుతుందండి కోడిపుంజు. ఇది మనకి ఇప్పుడు వచ్చి ఇది సజ్జులో ఉందండి కోడిపుంజు. అందుకని చెప్పి తోక అనేది అంత ఇదిగా లేదు. తెలియని వాళ్ళు ఉండాలి ఇది కొద్దిగా తోక అనేది కిందకుండా అంటారు. కాదండి, తోక అనేది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది పెరు అనేది. అందులో వచ్చేసి బాడీ వచ్చి బాదంకాయ షేప్, మనం మనం తెలియజెప్పండి బాదంకాయ షేప్ బాడీ అంటారు, డబల్ బాడీ ఫుట్బాల్ షేపు. తోక అనేది ఇంకా 90 డిగ్రీస్లో తోక అనేది ఉంటుందండి. ప్రజెంట్ సజ్జులో ఉంది అందుకని చెప్పి చూపిస్తున్నాను మీకు. చూపించడం కోసం ఈ బ్రీడింగ్ సెక్షన్, ఇప్పుడు బ్రీడింగ్ సెక్షన్లో ఉంటుంది, బ్రీడింగ్ కోసమే దీన్ని సెర్చ్ చేసుకున్నాము. మీకు పెరు లక్షణాలతో ముక్కు అంత ఉండవు మీకు, మామూలు వీటిలో భీమవరం దాంట్లో ముక్కు ఉండదు. పెరు లక్షణాల ముక్కు దేనికి అలాగే ఉంటుంది. ఇది మన పెరు అనేది ఫైటింగ్ కోసం దేనికోసం ఏంటంటే వాటి ఏంటంటే వాటి స్పీడ్, వాటి దెబ్బలాట అనేది బాగా స్పీడ్గా ఉంటుంది. వాటి హిట్నెస్ కూడా అంతే ఇదిగా ఉంటుంది, అగ్రెసివ్గా పోట్లాడతాయి కూడా అనేది. అంటే మన భీమవరం పెరు అనేది ఏంటంటే వాటి అచ్చంగా చూసుకొని పోట్లాడుతూ ఉంటాయి. ఈ పెరు అనేది ఏంటంటే వాటికి ఇసురుగా ఎలా పడితే అలాగా దెబ్బలాడుతూ ఉంటాయి. వాటి కోసం వాటి అగ్రెసివ్నెస్ కోసం అని చెప్పి మనం భీమవరం పెట్టలకును మన పెరుని తీసుకొచ్చి కలపడం జరుగుతుందండి. వాటి దెబ్బలాట కోసం, అదే మన అగ్రెసివ్నెస్ కోసం మనం కలపడం జరిగిందండి. అబ్రస్ పెట్టండి. ఇది వచ్చి మన తూర్పు జాతిదేనండి అబ్రస్ పెట్ట. ఇది మన దగ్గరే వచ్చిందండి. అది వచ్చేసి పెరు క్రాస్ పెట్టండి. అది మనం ఏంటంటే వీటిలో మనం ఒక 8 పెట్టలను ఒక బ్రీడర్ వేసి పిల్లలు తీపిస్తున్నాం అండి. వీటిని కర్రలు అనేది నైట్ టైము వచ్చి పెట్టలు అనేవి వాటి మీద ఎక్కి కూర్చోవడం కోసం ఈ కర్రలని కట్టేవాడిని. ఏంటంటే కింద కడితే ఏంటంటే వాటి రెట్ల అయ్యి కింద పడింది, రెట్ల మీద కర్రల మీద కూర్చొని రెట్ల అయితే కింద పడతామని శుభ్రంగా పొద్దున పూట ఊడ్చుకోవచ్చని చెప్పి కర్రలను కడతాం జరిగింది. అది వచ్చేసి వాటి గ్రిప్నెస్ కోసం చక్కగా వాటి మీద కర్ర మీద కూర్చోవడానికి ఆ కర్రలు అనేది సెటప్ చేసేవాండి. వీటిలో ప్రతి బ్రీడింగ్ సెక్షన్లో చేయడానికి పెట్టలు ఉంటాయండి. బ్రీడర్ అనేది నైట్ పూట తీసేసి లోపల వేసుకుంటాం. ఇప్పుడు అనేది ఈ పెట్టల కోసం అండి, మనం గుడ్లు పెడతాం కోసం ఈ టైర్లను ఏర్పాటు చేసామండి. ఈ టైర్లు అనేది పెట్టలు అనేది గుడ్డు టైంకి వచ్చేటప్పుడు గుడ్లు వీటిల్లో పెడతాం అండి. గుడ్లు పెడతాం కోసం ఈ టైర్ అనేది మనం యూజ్ చేసాం, న్యాచురల్గా ఉంటుందని చెప్పి వీటిలో యూజ్ చేసామండి. మనం అనేది ఈ బ్రీడింగ్ సెటప్లో మనం గుడ్లను పిల్లలు కూడా సేల్ చేస్తూ ఉండండి. అంటే ఎగ్ వచ్చి వాటి బ్రీడింగ్ కెపాసిటీ బట్టి 300 నుంచి 500 దాకా ఎగ్స్ అనేది ఉంటుందండి. చిక్స్ కూడా అమ్ముతూ ఉంటాం. అంటే వాళ్ళు పెంచుకోవాలి కాబట్టి వాళ్ళు పెంచుకునే విధంగా 1 మంత్ 20 డేస్ అని చెప్పి చిక్స్ అన్నీ అమ్ముతూ ఉంటాం. 1 మంత్ చిక్ వచ్చి 300 రూపాయస్ పడుతుందండి. ఇప్పుడు ఈ బ్రీడింగ్ సెటప్లో వచ్చిన వాళ్ళందరూ నాకు ఈ పెట్ట పెట్టిన గుడ్లు కావాలంటారండి. పెట్ట అనేది ఏ పెడితే మనం చెప్పాలండి. బ్రీడింగ్ సెటప్లో మనం 7 పెట్టలు రోజుకి 3-4 పెట్టలు అనేది గుడ్లు పెడతా ఉంటాయి. బ్రీడర్ అనేది ఒకటే ఉంటుంది, బ్రీడర్ అయితే మారదు. బ్రీడర్ వేరే కావాలనుకున్నప్పుడు రెండు బ్రీడింగ్ సెటప్లో 2 బ్రీడర్లు ఉంటాయి. ఆ బ్రీడర్ సంబంధించిన ఇదో బ్రీడర్ నాకు ఈ బ్రీడర్ ఈ పెట్టలకు వచ్చిన గుడ్లు కావండి, ఈ గుడ్లు అనేది ఇస్తామండి. ఇవి మేము గుడ్లని ఎలా మార్క్ చేసుకుంటే పలానా ఆ బ్రీడింగ్ సెషన్లో తీసినప్పుడే మేము గుడ్లు అనేది పలానా బ్రీడర్ అని చెప్పి మార్క్ చేసుకుంటాం. దానివల్ల మీకు ఇప్పుడు ఆ బ్రీడర్ సంబంధించిన గుడ్లు కంటే ఆ బ్రీడర్ మార్క్ చేసుకున్నప్పుడు గుడ్ల పైన ఆ గుడ్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్రీడింగ్ సెక్షన్ అండి. పక్కన ఇంకో బ్రీడింగ్ సెక్షన్ ఉన్న బ్రీడింగ్ సెక్షన్ సెటప్ దాంట్లోకి వెళ్దాం అండి. ఇప్పుడు ఇది వచ్చేసి రెండో బ్రీడింగ్ సెటప్ అండి. వీటిలో వచ్చేసి అన్ని పచ్చకాయకులు కాకినెమ్మలు అవన్నీ వేసి వీటిలో పిల్లలు తెప్పిస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు పుంజ అనేది వాటికి కొద్దిగా తిమ్మైందండి, ఇవ్వ పొద్దునే చూసాం. అందుకని చెప్పి వీటిలో బ్రీడర్ అనేది ఇంకా వేయలేదు. బ్రీడర్ అనేది ఇంకా 2 రోజులకి వేద్దామని చెప్పి ఇవన్నీ గుడ్లు ఇప్పుడు నిదానంగా ఇంకా 1 వీక్లో 10 డేస్లో గుడ్లకు వస్తాయండి. వచ్చేసి వీటిలో పచ్చకాయ పెట్టలు కాహినేలు పెట్టలు అనేది వేసాము. ఇప్పుడు ఇది మీకు పైన కనిపించేది వచ్చేసి మన బ్రెజిల్ అట్లేదండి పెట్ట, కాకి పెట్ట. దాని అమ్మలు ఉన్నది కాకినేలు పెట్టండి. ఇది వచ్చేసి మన ఈ కాకినేలు పెట్టను ఈ పచ్చకాయ పెట్ట రెండు వచ్చి తూర్పు జాతి అండి. ఇది వచ్చి మన కాకి పెట్టండి. ఇది వచ్చి గుడ్డు పెట్ట. ఇది వచ్చేసి 6 కారు పెట్టండి. ఇది దీనికి వచ్చేసి 5 నుంచి 6-7 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది. ఇది వచ్చి నా ఫేవరెట్ పెట్ట. ఇది వచ్చేసి మన ఓల్డ్ లైన్లే అండి. ఇప్పుడు ఓల్డ్ లైన్ అనేది ఇది తూర్పు అట్లా అంతరించిపోయింది, వాటి కోసం అని చెప్పి మనం ఇంకా ఈ లైన్లే మెయింటైన్ చేస్తున్నాం. ఈ లైన్లో మళ్ళీ గుడ్లు కూడా ఎక్కువ పెట్టమంటే మనకు వచ్చేసి 6-7 గుడ్లు మాత్రమే ఎక్కువగా పెడతా ఉంటాయి వీటిలో. ఇదేనండి, ఇది వచ్చి ఓల్డ్ లైన్ పెట్టండి. దీనికి వచ్చి 1-7 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది. ఈ మా దగ్గర ఉన్న మకంలో అన్నింటిలో కన్నా బాగా ఫేవరెట్ పెట్టండి ఇది. ఇది బాగా ఓల్డ్ లైన్లు అని చెప్పి ఉంచామండి. గుడ్లు కూడా పెడతాం, తక్కువ పెడుతుంది, 6-7 గుడ్లు మాత్రమే పెడతా ఉంటుంది. అయిన కోసం బ్రీడ్ క్యారెక్టర్స్ కావాలని చెప్పి దీన్ని మా దగ్గర ఉంచడం జరిగిందండి. ఇది
సంవత్సరంగా ఇచ్చింది రెండు మూడు కార్లు మాత్రమే పెట్టిద్దండి, రెండు సార్లు మూడు సార్లు గుడ్లు మాత్రమే పెట్టిద్ది. ఇది పెట్టినప్పుడు కూడా ఆరు గుడ్లు ఏడు గుడ్లు మాత్రమే పెడతా ఉంటుంది. పిల్ల అనేది 90% పిల్లనే జరుగుతుందండి. ఆరు గుడ్లు పెట్టినా ఏడు గుడ్లు పెట్టినా రేషియో అనేది 90% ఉంటుందండి. ఆరు గుడ్లు పెడితే ఐదు గుడ్లు ఐదు పిల్లలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఇది వచ్చేసి పచ్చకాయ పెట్టండి. ఇది వచ్చేసి ఒక తొమ్మిది గుడ్లు ఎనిమిది గుడ్లు అని పెడుతుందండి. అంటే మన బ్రీడు మీకు చెప్పిన ఇందాక మీకు చెప్పిన వాటిలో కన్నా ఈ బ్రీడ్ ఇలాంటి ఓల్డ్ లేని బ్రీడ్ అనేది ఇలా ఉంటాయండి. తోకలు అనేది ఇప్పుడు అందరూ స్టైల్కి కావాలంటున్నారు. పాత బ్రీడ్లు ఎప్పుడు తోకని స్టైల్గా ఉండవండి. తోకలన్నీ ఎప్పుడు కిందకే ఉంటాయి వాళ్ళ తోకల్లాగా. అవి మన దెబ్బలాడటానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద పందిళ్ళు. అందుకని చెప్పి ఆ లైన్ కోసం తెచ్చుకొని మేము పిల్లలు చేపిస్తూ ఉంటామండి. ఇది వచ్చి మనకి మూడో కారు పెట్టండి. ఎనిమిది గుడ్లు తొమ్మిది గుడ్లు అలా పెడతా ఉంటుంది కారుకు వచ్చి. రేషియో అనేది మా దగ్గర పిల్లలు మాత్రం ఎక్కువగా అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న పెట్టలు వచ్చండి, ఎవరైనా పెట్టలు కావాలనుకుంటే మా దగ్గర ఉన్న పెట్టలు 7,000 నుంచి 20,000 దాకా ఉంటాయండి. ప్రైస్ అనేది డిపెండ్ అంటే మీరు బ్రీడ్ నాకు ఈ బ్రీడ్లో నాకు వచ్చే పిల్లలు ఇంత రేంజ్కి కావాలనుకున్నప్పుడు వాటి పిల్లలు అనేది వాటికి సంబంధించిన పెట్టలని ఇస్తామండి. వస్తుంది అబ్రాస్ పెట్టండి. అబ్రాస్ పెట్ట వచ్చి తొలికారి పెట్ట. అటు లైన్ వచ్చేసి బాగా పెద్దవాళ్ళ లైన్, ఆ లైన్ దగ్గర కోసం అని చెప్పి తీసుకొచ్చి చేపిస్తున్నాం. అబ్రాస్ పెట్టది మన భీమరం జాతేనండి బ్రీడు. గుడ్లు కూడా అంతే అండి, సేమ్ ఎనిమిది తొమ్మిది గుడ్లు పెడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి అది కాకినీళ్ళు పెట్టండి. ఇది వచ్చేసి తొలికారి పెట్ట. ఈ పెట్ట అనేది జాతి పెట్ట అనేది లక్షణం ఎప్పుడైనా కానీ దగ్గర సంవత్సరం వయసులో గుడ్లకు అనేది వస్తాయండి. తక్కువ వయసులో తొందరగా గుడ్లు రావు. పుంజ అనేది ఎక్కువ శాతం 15-16 నెలల వయసులో బ్రీడింగ్ సెటప్ అనేది బ్రీడింగ్ కోసమని వేస్తారు స్పెరం కౌండ్ కోసం. పెట్ట అనేది కన్ను పెట్ట ఏంటంటే ఎక్కువ బ్రీడ్ క్యారెక్టర్స్ వాటిలో ఎక్కువగా వస్తాయని చెప్పి మనం అనేది చూస్తారండి. బ్రీడ్ కన్ను పెట్టలు అనేది బ్రీడ్ కోసం అని చెప్పి ఎక్కువ సెటప్ చేస్తూ ఉంటాం. వచ్చేసి మనం పెట్ట అనేది అందరూ వేస్తూ ఉంటారండి పెట్టని. అంటే కొంతమంది ఏంటి కొత్తగా వచ్చేవాళ్ళు రేట్ ఎక్కువ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. వాటిలో మనం జాతి లక్షణం చూసి మనం ఎంచుకోవాలి. పెట్ట అనేది ఎప్పుడు ఏంటంటే బాడీ బట్టి దాని డబల్ బాడీ ఉంటాయి. రెక్క అనేది పెద్ద రెక్క ఉండాలి. వాటి కాలు తీరు ఎక్కువగా మెయిన్గా మనం చూసుకోవాల్సింది వాటి బ్లడ్ లైన్ అండి. బ్లడ్ లైన్ ఉంటేనే వాటికి వచ్చే పిల్లలు కూడా అదే విధంగా దెబ్బలాడతాయి. మనం అదే విధంగా మనం ఎప్పుడైతే వాటికి వచ్చిన పిల్లలు దెబ్బలాడితే అప్పుడు మనం బ్రీడ్లో మన సక్సెస్ అనేది ఎక్కువ శాతం వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడే మనకి ఏంటంటే మార్కెట్లో మన మార్కెటింగ్ అనేది పెరుగుతుంది. మనం అనేది ఒక బిజినెస్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇచ్చిన కోళ్ళు అనేవి బయట కొడతాం జరుగుతుందో అప్పుడు మనం అనేది మన ఫేమ్ అనేది బయట జనాలు తెలుస్తుంది. అప్పుడు మనకి బిజినెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఒక మనం ఎంచుకోవాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే మనం బ్రీడ్ మంచి బ్రీడ్ ఎప్పుడైతే ఒకసారి ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు అనేది మనం ఇంకా రెండోసారి బ్రీడ్ ఎంచుకోవాల్సిన పని లేదని మనం స్టెప్ వైజ్ మనం బ్రీడర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం మనం డబ్బు ఆలోచించుకోకుండా ఎప్పుడైతే పెద్ద మంచి పెట్టను కొంటామో ఆ మంచి పెట్ట అనేది మన బ్లడ్ లైన్ అది కాపాడుతుంది, మన బిజినెస్ని అది కాపాడుతుంది. ఎంచుకునేటప్పుడు ఒకేసారి ఎప్పుడైతే ఫస్ట్ టైం మాత్రమే ఫస్ట్ మనం ఎంచుకుంటే మంచి పెట్టనేది ఎంచుకోవాలండి. బ్రీడరు అందరూ మంచి బ్రీడర్ ఎంచుకుంటారుగా, మనం ఎంచుకోవాల్సిన ముందు మంచి పెట్టను ఎంచుకోవాలి. బ్లడ్ లైన్ ముందు చూసుకోవాలి మనం. వాటికి అందరూ మెట్ట తోక రిచ్ తోక అంటున్నారు. మన మెట్ట తోక రిచ్ తోక లేకపోయినా కానీ వాడికి అనేది మంచి బ్లడ్ లైన్ కావాలి. ఆ బ్లడ్ లైన్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది బ్లడ్ లైన్ ఎంత రేషియో ఉంటే అంత రేషియోలో మన సక్సెస్ అనేది మనకు కనబడుతుందండి. ఇది వచ్చేసి మనం బ్రీడింగ్ సెటప్ సెట్ చేసామండి. ఇది వచ్చేసి మనం 25,000 అయిందండి. 100 గజాల్లో మన బ్రీడింగ్ రెండు బ్రీడింగ్ సెటప్ అనేది చేసాము. అంటే దాదాపు ఇది చేసి ఒక 6-7 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు ఒక మనకి 20,000 నుంచి 25,000 ఖర్చు అయింది. అప్పుడు స్టాండర్డ్గా వేద్దాం అని చెప్పి స్టాండర్డ్గా వేసాము. అదే బ్రీడింగ్ సెటప్ ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నామండి. ఇది ఐసెంట్లో 100 గజాల దాంట్లో మనం బ్రీడింగ్ సెటప్ అనేది రెండు చేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చి రెండు బ్రీడింగ్ సెటప్లో రెండు సెటప్లు అండి. సెటప్కి వచ్చి 8 పెట్టలు ఉన్నాయి. ఒకసారి ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 7 ఉన్నాయండి. అదో దాంట్లో బ్రీడర్ దీంట్లో బ్రీడర్ అనేది వేస్తూ ఉంటామండి. ఇప్పుడు మనం వీటిలో చేపించే బ్రీడింగ్ సెక్షన్లో అండి ఒక పెట్టకు వచ్చేసి యావరేజ్ మీద 7-8 గుడ్లు అనేది ఖచ్చితంగా పెడతాం జరుగుతుందండి. అంటే ఒక పెట్ట సీజన్కి వచ్చి 3 కార్లు పెట్టింది 4 కార్లు పెట్టే ఉంటాయి. ఒకటి వచ్చి 2 పెట్టే ఉంటాయి. వాటి నుంచి మనం ప్రతి బ్రీడింగ్ సెటప్కి వచ్చేసి సడన్ 100-150 గుడ్లు అనేది ప్రతి బ్రీడింగ్ సెటప్గా అనేది వస్తుందండి. ఈ బ్రీడింగ్ సెటప్ ద్వారా వచ్చే పిల్లల్ని కొన్నేమో పొదిగేస్తామండి. 50% పొదిగేస్తాం, 50% మిషన్గా అనేది మిషన్లో చేపిస్తామండి. ఎందుకంటే అన్ని గుడ్లకి మనం పెట్టలను తీసుకురావంటే తీసుకురాలేము. అందుకోసం చెప్పి కొన్ని పెట్టలని పొదిగేస్తాం, కొన్ని పెట్టలని మిషన్లో చేపిస్తాం, పిల్లల్ని మిషన్లో చేపిస్తాం గుడ్లని. ఆ గుడ్లు అన్నీ కలిపి గుడ్లు వచ్చిన పిల్లల్ని కలిపి ఒక పెట్ట కలిపి తిప్పి వాటిని పెద్ద చేసి ఒరుగులుగా ఎక్కిస్తామండి స్టేజ్.